ముగిసిన సర్పంచుల పదవీ కాలం, రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. ఫిబ్రవరి 1 వారి 5 ఏళ్ల పాలనకు తెరపడింది. దీంతో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు. నేటి నుంచి గ్రామ పంచాయతీలో ప్రత్యేక సంబంధించిన ప్రత్యేక పరిపాలన కూడా జరగబోతుంది. ఎవరైతే గ్రామానికి సంబంధించిన ఉంటున్నారో, గ్రామ పరిపాలన అనేది 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి సర్పంచులు చాలా వరకు కొంతమంది ఇబ్బంది పడ్డారు. గత బీఆర్ఎస్ హయాంలో చాలామంది సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం ఉంది. కొంతమంది సర్పంచులు కొంత డబ్బులు సంపాదించుకున్నటువంటి సర్పంచులు, కొంతమంది సర్పంచులు అయితే ఇప్పటి కూడా దివాలా తీసేటువంటి నేపథ్యం ఉంది. 5 సంవత్సరాల పరిపాలనలో సుభిక్షంగా కూడా వాళ్ళు, సంతోషంగా కూడా వాళ్ళు చేసుకున్న నేపథ్యం ఉంది. వాళ్ళందరికీ కూడా పదవి విడుకోలు కూడా, పదవికి సంబంధించినటువంటి పదవీరమణ అనంతరం వాళ్ళందరూ కూడా వాళ్ళ సేవలు కూడా కొనయాడతారు, వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకున్నాను కూడా సర్పంచులు కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. అధికార పాలన కొనసాగుతుంది. సర్కార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు కలెక్టర్ల ప్రత్యేక అధికారులు నియమించారు. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వ్యవసాయ ఎంఈఓ, మండల పంచాయతీ అధికారి స్థాయి గెజిటెడ్ సిబ్బందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. సర్పంచ్ ఎన్నికల పూర్తయ్యే వరకు ప్రత్యేక అధికారులు బాధ్యతలు అనుభవించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీజిల్ సంతకాలు, కీలు పెన్ డ్రైవ్లు రూపంలో సర్పంచులు, ఉప సర్పంచుల వద్ద ఉండేవి. ప్రత్యేక పాలన నేపథ్యంలో సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్ బుక్లు, డిజిటల్ సంతకాలు, కీలను ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు స్వాధీనం చేసుకున్నారు. 2-3 విలేజ్లకు ఒకరు చొప్పున గెజిటెడ్ అధికారులు ప్రత్యేక అధికారులుగా నియమించగా నేటి నుంచి వారి పాలన సాగనుంది. ఈ మేరకు ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇద్దరికి కలిపి ప్రభుత్వం డిజిటల్ సంతకాలు కీలకంగా ఇచ్చింది. ఇప్పటి వరకు సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఉంటుంది. కొనసాగగా ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేక అధికారి పంచాయతీ కార్యదర్శి జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. అభివృద్ధి పనులకు సంబంధించిన అధికారులు సంతకాలతో నిధులు డ్రా చేసుకునే విచ్చేలా వెచ్చించే వీలుంటున్న నేపథ్యంలోనే సర్పంచులకు సంబంధించి మొత్తం టోటల్గా ప్రజలకు అధికారుల పాలన గెలిపింది. ప్రత్యేక అధికారులుగా ఎంఈఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఉన్నటువంటి గెజిటెడ్ అధికారులను కూడా వాళ్ళు 3 గ్రామాలకు సంబంధించి వాళ్ళకు కేటాయించిన నేపథ్యం ఉంది. వాళ్ళ పరిపాలన ఏదైతే సర్పంచులో మళ్ళీ సర్పంచులు గెలిచేట వరకు వాళ్ళే పరిపాలన చేస్తారు. సర్పంచుల పదవీ కాలం ముగిసింది. ముగిసి ఈ రోజు నుంచి 3 తారీఖు నుంచి కూడా వాళ్ళు సర్పంచులకు సంబంధించిన అధికారాలు కోల్పోవడం జరిగింది. ప్రత్యేక అధికారులు కూడా సర్పంచ పాలనకు ప్రత్యేక అధికారులు కూడా వచ్చిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.